నమస్కారం. సిటి కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్య అంశాలు. గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. సచివాలయ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. మండలాల వారీగా గ్రామ సచివాలయ వ్యవస్థపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. తుఫాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తోంది. రైతు ప్రభుత్వం అంటున్న సీఎం జగన్ విపత్తు సమయంలో రైతులను ఆదుకోక చేతులెత్తేశారన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జిల్లాలో తూర్పు మండలాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత. నివర్ తుఫానుతో అతలాకుతలమైన జిల్లా ప్రజలు తేరుకోకముందే బురువి తుఫాన్ పంజాబ్ విసురుతోంది. జిల్లాలోని తూర్పు మండలాల్లో వరద ముంపులో చిక్కుకున్న పలు గ్రామాలు రాకపోకలు బంద్. ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన జిల్లా యంత్రాంగం ప్రభావిత ప్రాంతాల్లో దండోరాతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ సిలిండర్ ధరపై 50 రూపాయల పెంపు. పెరిగిన ధరలు తక్షణమే అమలు. 6 సంవత్సరాల మోడీ పాలనలో 6 సార్లు గ్యాస్ ధరలు పెంచాలని ప్రజాసంఘాల ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్న 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతుగా జిల్లా అంతటా వామపక్షాల నిరసన. ఇక వార్తల్లోని వివరాలు. సప్తగిరులను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఈ ఉదయం నుంచి చిరు జల్లులు పడుతూ ఉండడంతో 7 కొండలపై ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దట్టమైన పొగమంచు ప్రకృతి ప్రేమికులను ఆహ్లాదపరుస్తోంది. కలియుగ ఇల వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఉదయం నుంచి శ్రీవారి క్షేత్రంలో అడపాదడపా చిరు జల్లులు పడుతూ ఉండడంతో తిరుమలలో పాటు ఘాట్ రోడ్లలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శ్రీవారి ఆలయానికి పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. ఇక శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలతో పాటు పుష్కరిణి పొగమంచు కమ్మేసింది. సప్తగిరిలలో ఎటు చూసినా పొగమంచు దుప్పటిలా కమ్మేసిన దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. చలి తీవ్రత పెరిగిపోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తూ ఉండడంతో ఆలయ తిరువీధులు బోసిపోయినప్పటికీ మంచు దుప్పటి మాత్రం అన్ని ప్రాంతాలను కమ్మేసింది. ఆలయం నుంచి స్వామివారిని దర్శించుకుని వెలుపలికి వస్తున్న భక్తులను, విధులు ముగించుకుని వస్తున్న అర్చకులు, సిబ్బందిని పొగమంచు చుట్టుముడుతోంది. ఒక్కసారిగా వాతావరణం మారి చల్ల గాలులు పెరగడంతో భక్తులు, స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. చలి కారణంగా స్థానికులు ఒకవైపు ఇబ్బందులకు గురవుతున్నా మరోవైపు ప్రకృతి అందాలు మాత్రం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్మేయడంతో ఘాట్ రోడ్లో వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. మంచు కారణంగా రోడ్డు సరిగ్గా కనపడకపోవడంతో విజిలెన్స్ సిబ్బంది వాహన చోదకులకు పలు సూచనలు చేస్తున్నారు. నెమ్మదిగా ప్రయాణం సాగించాలంటూ అలిపిరి జిఎన్సీ టోల్గేట్ వద్ద మైకుల ద్వారా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పరిపాలన అందించేందుకు సచివాలయాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు మంజూరు చేసిందని, వాటి నిర్మాణాలు నిర్ణీత కాలంలో పూర్తి చేస్తూ నాడు నేడు పనులకు సంబంధించి పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ స్థాయిలో ఎవరికి ఎటువంటి సేవలు కావాలన్నా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్ల ద్వారా అందజేయాలని, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ పనుల నిర్వహణలో ఆలస్యం తగదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ నెల 20 లోపు వీలైనంత త్వరలో వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆయన అన్నారు. మండలాల వారీగా ఏ మండలాల్లో ఎందుకు వెనుకబడి ఉన్నాయో అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నాడు నేడు పనులకు సంబంధించి చాలా ప్రాంతాల్లో పనులు పూర్తయినా ఇంకా అప్డేట్ చేయలేదని, పూర్తి స్థాయిలో పనులు జరిపించి అప్డేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పుడు ఉన్నప్పుడు మన మాల్ప్రాన్ ఏమిటంటే నెట్వర్క్ ఎక్స్కవేషన్ చేసి మీకు అట్లీస్ట్ బేస్మెంట్ కంప్లీట్ చేయడానికి ఒక 3 వీక్స్ టైం కావాల్సి వస్తుంది. సో 3 వీక్స్లో మీరు రెగ్యులర్గా మీరు ఫాలో అప్ చేస్తే ఖచ్చితంగా మీరు బేస్మెంట్ లెవెల్ని దాటియొచ్చు అనే ఉద్దేశంతోనే మేము ఆ ప్లాన్కి వచ్చినాం. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ మీనమేషాలు లెక్కిస్తున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నివర్ తుఫాను కారణంగా చిత్తూరు జిల్లాలో అపార నష్టం వాటిల్లగా
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో పర్యటించిన జనసేన అధినేత నేడు చిత్తూరు జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి విమానాశ్రయంలో జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రాత్రికి తిరుపతిలోనే బస చేసి శుక్రవారం ఉదయం బయలుదేరి శ్రీకాళహస్తి, తొట్టంబేడు మండలాలలో రైతులను పరామర్శిస్తారు. అనంతరం గూడూరు, నెల్లూరుకు చేరుకుని అక్కడి రైతులను పరామర్శించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కిసాన్ పేరుతో రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ పార్టీని తాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆ కిసాన్ బిల్లు వెనుక ముఖ్య ఉద్దేశం రైతు లాభసాటిగా ఉండాలని చెప్పారు. దాంట్లో తప్పప్పు నుండి ఈరోజు కూడా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చెప్తుంది అంటే మీకు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో చెప్పండి, మీరు దాని గురించి ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా సరే రైతుకి లాభం వచ్చి రైతు నష్టం వచ్చే పనిని ఎవరు కూడా తీసుకెళ్ళడానికి ముందుగా లేరు. దాంతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, అప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అదే దృష్టితో చూస్తుంది, మనస్ఫూర్తిగా నమ్ముతుంది. అదే దాంట్లో భాగంగానే వారు మీరు ఏవైతే అభ్యంతరాలు వారు చెప్పండి, మేము అభ్యంతరాలు మేము యాడ్ చేసుకుంటాం బిల్లు అని చెప్తాం. అంటే ముఖ్యంగా కేంద్ర బిల్లు గురించి అది కేంద్ర స్థాయిలో జరుగుతుంది కాబట్టి అది మన రాష్ట్ర స్థాయిగా మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం, ఎలా చూస్తాం. దానికంటే ముందుగా ఈరోజు తుఫాను వచ్చి, మూడోసారి తుఫాను వచ్చి జరిగిపోతున్నాడు, ముందుగా ముందస్తు కార్యక్రమం ఇది కాబట్టి దీని మీద దృష్టి పెట్టి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలను క్రమంగా పెంచుతున్నది. ఇప్పటికీ 6 పర్యాయాలు గ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం మరోమారు 50 రూపాయలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 6 సంవత్సరాల 6 నెలల కాలంలో ఇప్పటి వరకు 5 సార్లు గ్యాస్ ధరలను పెంచింది. ముచ్చటగా 6వ సారి 50 రూపాయల సబ్సిడీ గ్యాస్ లభించదని ఆదేశాలు జారీ చేసింది. పెరిగిన ధరలు నేటి నుండి అమల్లోకి వచ్చాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధర 470 రూపాయలు ఉండేది. అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్లపై ఒక్కసారిగా 70 రూపాయలు పెంచింది, 530 రూపాయలు ధరగా నిర్ణయించారు. అనంతరం క్రమంగా ప్రతి ఏటా 50 రూపాయల చొప్పున గ్యాస్ ధరలను ప్రభుత్వం పెంచుకుంటూ పోయింది. ప్రభుత్వం 630 రూపాయలను గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెరగడంతో 680కి చేరింది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని క్రమంగా తొలగించడమే కాక ధరలను పెంచుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజలపై తెలియకుండా క్రమంగా ధరలను పెంచుతూ భారం మోపుతున్నది. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో సర్వత్రా దీంతో వ్యతిరేకత చోటు చేసుకుంటోంది. తీవ్రమైనటువంటి పెద్ద ఎత్తున ప్రజలకి ప్రయోజనాలు కలిగించే అంశాలు చేపట్టినప్పటికీ ఈ దేశంలో ప్రభుత్వం చాలా సాదాసీదాగా చిన్న చిన్న ప్రకటనలు, చిన్న చిన్న సాయాలు చేసి పెద్ద ఫోజు పెట్టడం అనేది అలవాటుగా మారిపోయింది. తాజాగా రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేపడతా ఉంది. దేశమంతటా కూడా విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. విద్యుత్ సంస్కరణ పేరుతో అలజడి ఆంధ్ర రాష్ట్రంతో సహా అన్ని రాష్ట్రాలని మరింత పెంచేశారు. వంట గ్యాస్ ధర రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తరగడం లేదు. అంటే ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఓ పక్క కరోనా, ఓ పక్క వరదలు, ఓ పక్క తీవ్రమైనటువంటి ఆకలి సావుల మధ్య ఉంటా ఉంటే ఇవాళ మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు తీరుగా ఈరోజు మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈసారి 6వ దఫ వంట గ్యాస్ ధరలని పెంచడం అనేటువంటిది అత్యంత అప్రజాస్వామికమైనటువంటిది, దారుణమైన విషయం. తిరుమల తిరుపతి పరిధిలో వివిధ దినపత్రికల్లో, ఛానల్స్ లో పనిచేస్తున్న 6 మంది జర్నలిస్టులు అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతికి తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సుధీర్ రెడ్డితో పాటు జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లాకు చెందిన పార్థసారథి ప్రదీప్, మురళి, రుద్రయ్య, రమేష్ మణి 6 మంది జర్నలిస్టులు తిరుపతి, తిరుమలలో విశిష్ట సేవలు అందించారు. కొంతమంది కరోనా సోకి మృతి చెందగా మరికొంతమంది అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతి పట్ల తిరుపతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, ఇతర జర్నలిస్టులు వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సహచర మిత్రుణ్ణి కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి, చంద్రబాబు, సురేంద్ర, బాలచంద్ర, పద్మనాభం, ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. అదేవిధంగా జర్నలిస్టు మిత్రులకు, చనిపోయిన జర్నలిస్టు మిత్రులను ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రెస్ క్లబ్ కూడా వారికి, వారి కుటుంబ సభ్యులకు అండదండలుగా ఉంటామని ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ సంబంధించినటువంటి అమరవీర జర్నలిస్టులు అయినటువంటి రుద్రయ్య, మురళి, ప్రదీప్, రమేష్, సారథి 5 మంది ఈరోజు మా చింత లేకుండా పోవడం చాలా బాధాకరము. వారి కుటుంబాలకంతా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా
మృతి చెందినటువంటి జర్నలిస్టు షుగర్లను ఆదుకోవాలని, వాళ్ళ కుటుంబానికి ప్రెస్ క్లబ్ తిరుపతి ప్రెస్ క్లబ్ పెద్ద అండగా ఉంటుందని కూడా ఈ యొక్క శతాబ్ద సభ. చాలా విచారకరం. అంత చిన్న వయసు వాళ్ళు, చిన్న వయసు కేవలం అందరూ, మిగతా వాళ్ళందరూ ఏం గుర్తించాలంటే ఇప్పుడు వీళ్ళు రోగనిరోధక శక్తి పెంచుకోకపోయిన దాని వల్లనే బలైనారు. కాబట్టి ఇప్పుడు ఉండే దీనికే ఫుల్ స్టాప్. ఇడికే ఎండ్ పెట్టి మిగతా జర్నలిస్టులందరూ రోగనిరోధక శక్తి పెంచుకునేదానికి అన్ని పద్ధతులు అవలంబించి ఇడికే ఈ మరణాలే ఈతో ఫుల్ స్టాప్. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత తమకు పూర్తి న్యాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వడ్డెర కార్పొరేషన్ నూతన చైర్మన్ రేవతి తిరుపతి ప్రెస్ క్లబ్లో కొనియాడారు. రక్త మాంసాలు కరిగించి పనిచేసుకుని జీవిస్తున్న తమ వడ్డెర్లకు యంత్రాలను అందిస్తామన్న సీఎం జగన్ మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు 11 మంది వడ్డెర డైరెక్టర్లతో తిరుమల శ్రీవారి దర్శనార్థమై విచ్చేశామన్నారు. ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో రమణారావు, పద్మప్రియ, భాగ్యమ్మ, ఉమాదేవి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క వడ్డెర కుటుంబానికి కూడా అందే విధంగా మా యొక్క పాలక మండలితో కలిసి ఖచ్చితంగా మేమందరం కృషి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉద్దేశంతో మా యొక్క వడ్డర్ల కోసం ఆ రోజు ఫెడరేషన్ ఏర్పాటు చేశారో, ఆ తర్వాత మరి మైనింగ్లలో కూడా రిజర్వేషన్ కల్పించారు. మైనింగ్లో 20% రిజర్వేషన్ వడ్డర్లకు కల్పించారు. అదేవిధంగా ఎటువంటి ఈఎండీ లేకుండా 50 లక్షల వరకు కూడా మా వడ్డర్లకు కేటాయించారు. ఆ జీవోలన్నీ కూడా ఈరోజు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి. 2014 వీధి విక్రయదారుల చట్టాన్ని వెంటనే అమలు పరచాలని ఆంధ్రప్రదేశ్ వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ అనుబంధ సంస్థ ప్రెస్ క్లబ్లో గురువారం డిమాండ్ చేసింది. ఈ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శివకుమార్, నగర కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ కమిషనర్లు రాజకీయ నాయకులకు బందీలై వీధి వ్యాపారులను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. స్థానిక జైశాం, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో వీధి విక్రయదారుల చట్టాన్ని అతిక్రమించి వారిని హింసించడం దారుణమన్నారు. వైకాపా పాలక ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలను బ్యాంకు ద్వారా అందిస్తామని చెప్పి స్టేట్లో 10 లక్షల మంది ఉంటే అందులో మన జిల్లాలో 10,000 మంది దరఖాస్తు చేసుకుంటే 3,000 మందికి కూడా సాయం అందించడం లేదని ఆరోపించారు. 10,000 సాయం కోసం వాలంటీర్ని కలవాలన్నారు. వారిని కలిస్తే బ్యాంకుకు వెళ్ళమంటారు. బ్యాంకుకు వెళ్ళి పడిగాపులు కాస్తే చివరకు బయట తోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలన ముగిసేసరికి వీరందరికీ సాయం అందదని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిధి స్కీమ్ కేంద్రం ప్రారంభించిందని, కానీ ఈ పథకానికి ఎవరు అర్హులన్నది ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. స్కీమ్ మొదలై 6 నెలలైనా అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు సరైన న్యాయం జరగని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. 3,847 మందికి ఇచ్చారు 6 నెలల వ్యవధి కాలంలో. అనంటే రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ఈ 10 లక్షల మందికి 10,000 రూపాయలు ఇవ్వాలని అంటే కూడా సుమారు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఈ ప్రభుత్వ 5 ఏళ్ళు పరిపాలన కూడా పూర్తయిపోతుంది. కేవలం 10,000 రూపాయల ప్రచారం తప్పితే దీంట్లో వేరే మార్గం అనేదే లేదు. బ్యాంకుల దగ్గర అందరూ కూడా వీధి వ్యాపారస్తులు కుక్కల్లాగా బాధపడుతున్నారు. పాపం చెప్పకూడదు. మామూలుగా కూడా ఈడ 10,000 రూపాయలు వాలంటీర్ని అడిగితే బ్యాంక్ దగ్గరికి పంపిస్తాడు. అదేవిధంగా మున్సిపల్ అధికారులు. ఇప్పుడు కాసేపు విరామం. కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వి యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజువు లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం. బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్, కోర్సెడ్ ఆఫర్స్, బీఎస్సీ, బీకామ్, ఎంఎస్సి, బిఎస్సి, ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, బీసీసీఏ, బయోటెక్నాలజీ, బిఎంబి, బీకామ్, సిఏ, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్, ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915, 7093692116, ఈమెయిల్ ఐడి ktdcprincipal@gmail.com, చెదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చెదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. కొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడును. స్పెషలిస్టులచే పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ చికిత్స చేయబడును. చిగురువాపు వ్యాధులకు అధునాతన చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళకు స్పెషలిస్టు సేవలు.
రంగు మారిన పళ్లకు అత్యుత్తమ చికిత్స. డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ కట్టడు పళ్ళు స్పెషలిస్ట్ చే అందించబడను. డెంటల్ లేజర్ తో అన్ని రకాల దంత మరియు చిగురు వ్యాధి సమస్యలకు అధునాతన చికిత్స. రకాల దంత వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితం. ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. మందులు ఉచితంగా ఇవ్వబడును. పెద్దవారికి కట్టడు పళ్ళు అతి తక్కువ ఖర్చుతో అందించబడును. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రముఖ ప్రైవేటు రంగానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిజిటల్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. బ్యాంకుకు చెందిన డేటా సెంటర్లో గత నెల చోటు చేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాలతో బ్యాంకు నూతన క్రెడిట్ కార్డుల జారీ కూడా బ్రేక్ పడింది. గత 2 సంవత్సరాలుగా హెచ్డిఎఫ్సికి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నవంబర్ 21న బ్యాంకు ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసిందని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వివరించింది. బ్యాంకు డిజిటల్ 2.0 కార్యక్రమంలో ఇతర ఐటీ ఆప్షన్ల పరిధిలోకి వచ్చే అన్ని కార్యకలాపాలు నూతన క్రెడిట్ కార్డుల జారీని ప్రస్తుతానికి నిలిపేయవలసిందిగా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకు వెల్లడించింది. జిల్లాలో హెల్త్ వర్కర్లకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులకు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. గురువారం చిత్తూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రిపేర్నెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఎంతమంది హెల్త్ వర్కర్లు ఉన్నారో, అందుకు అవసరమైన వ్యాక్సిన్ మోతాదు, వ్యాక్సిన్ ఇచ్చే ప్రదేశం, వ్యాక్సిన్ నిల్వ ఉంచేందుకు అవసరమైన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ మొదలగు అంశాలపైన ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయిలోని వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ట్రీట్మెంట్ ఆసుపత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోములు మొదలగు వాటిలో ఎంతమంది టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారో వారి పేర్లను తయారు చేసుకోవాలని, ఇందుకు అవసరమైన వ్యాక్సిన్ ను ముందస్తు ప్రణాళిక ద్వారా డిస్ట్రిబ్యూషన్ పాయింట్లకు చేర్చాలని, అక్కడ నుండి వ్యాక్సినేషన్ సమయంలో అడ్మినిస్ట్రేషన్ పాయింట్కు తరలించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఐఎంఏ వారు వారి వద్ద ఉన్న వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ యొక్క వివరాలను జిల్లా అధికారులకు అందజేయాలని, తద్వారా జిల్లా అధికారులు వీరందరికీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలి అనే ప్రణాళికను తయారు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అంగన్వాడీ వర్కర్లందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు లైన్ లిస్టు తయారు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజశేఖర్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పెంచులయ్య, డ్వామా పిడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో రైతాంగాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 బిల్లులను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగం పట్ల ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గత 6 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు రైతు సంఘాల నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే గురువారం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ, అలాగే రైతు సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టాయి. చేస్తా ఉన్నారు, చలి వెనక్తా ఉన్నా, రైతులు చచ్చిపోతా ఉన్నా, ఏమాత్రం వెనక్కి రాకుండా ఉద్యమం కొనసాగుతూ ఉంది. ఆ ఉద్యమానికి సంఘీభావంగా ఈరోజు తిరుపతిలో కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం కొనసాగిస్తాం. ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా అసెంబ్లీలో రైతు వ్యతిరేక 3 చట్టాలను మేము ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి నేడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలి. అలాగే 22 జీవో నెంబర్ వ్యవసాయం పట్ల కేంద్రం ప్రవేశపెట్టిన 3 బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ ఆందోళన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్నాయి తప్ప రైతులకు ఎలాంటి మేలు జరగదని పేర్కొన్నారు. ఇలాంటి బిల్లులను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రామానాయుడు, కుమార్ రెడ్డి, విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న పోరాటానికి ఇక్కడ రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలన్నీ కూడా సంఘీభావం తెలియజేస్తున్నాయి. ఈ యొక్క పోరాటానికి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా సంఘీభావం తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీలో ఈ చట్టాలు రద్దు చేయమని చెప్పి తీర్మానం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు చాలా శాంతియుతంగా రైతాంగం చేస్తున్న పోరాటం పైన బీజేపీ చాలా దుర్మార్గమైన దాడి చేస్తోంది.
తెలుగు గంగా కాలువ గండ్లు పడి పెద్ద ఎత్తున కోతకు గురవుతున్నాయి. గంగా కాలువకు ఎక్కడ గండ్లు పడతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. గంగా కాలువ గట్లు కాంట్రాక్టర్లకు జేబులు నింపుతుంటే రైతులకు కన్నీరు మిగులుస్తున్నాయి. తుఫాను వర్షాలకు గంగ కాలువలు గట్లు దెబ్బతిన్నాయి. శ్రీకాళహస్తి పరిధిలో గంగా కాలువ 68 కిలోమీటర్ల నుంచి 78 కిలోమీటర్ల మధ్యలో కాలువ గట్లు వర్షాలకు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. ప్రధానంగా 74వ కిలోమీటర్ వద్ద కాలువ అధికంగా కోతకు గురి కావడంతో రైతులకు కంటిపై కునుకులేని పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇక్కడే పలుమార్లు గండి పడడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కాలువ నిండా నీరు ప్రవహిస్తున్న సమయంలో గట్లు కోతకు గురి కావడంతో ఎక్కడ కాలువకు మళ్లీ గండ్లు పడతాయో అని రైతులు సతమతమవుతున్నారు. తుఫాను వర్షాల సమయంలో కూడా గంగా కాలువ ద్వారా చెన్నైకు 1200 క్యూసెక్ల నీరు సరఫరా జరుగుతోంది. ఇప్పటి పరిస్థితుల్లో గంగా కాలువకు గండి పడితే మరోసారి గ్రామాలు పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 2017లో భారీ వర్షాలకు గంగా కాలువకు 74 కిలోమీటర్ల వద్ద 5 చోట్ల గండ్లు పడడంతో చిన్న కనపర్తి పెద్ద కనపర్తి గ్రామాలతో పాటు పెద్ద ఎత్తున పంట పొలాలు ముంపుకు గురయ్యాయి. 7 ఏళ్లు గడిచిపోయినా నేటికీ ముంపుకు గురైన పంట పొలాలు, కోతకు గురైన ఇసుక మేటలు వేసిన పంట పొలాలకు నేటికీ పరిహారం అందలేని దుస్థితి. గంగా కాలువ గట్ల నిర్మాణంలో నాసిరకం పనుల మూలంగా ఇప్పటికే 5-6 సార్లకు పైగా కాలువకు గండిపడింది. రైతులు దీంతో తీవ్రంగా నష్టపోయారు. నష్టపరిహారం అంటూ రైతులకు గంగా ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు నీటి మూటలు లాంటి హామీలకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో గంగా కాలువకు ఎక్కడ పెద్ద ఎత్తున కోతకు గురి అవుతుందో, ఎక్కడ గండిపడి పంట పొలాలు మునిగిపోతే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన రైతులకు వెంటాడుతోంది. ఒక్కొక్క ఎకరాకు లక్షలు వెచ్చించి పొలాలు బాగు చేసుకుంటున్న రైతులు మళ్లీ గండ్లు పడితే పొలాలు పనికి రాకుండా పోతాయని ఆవేదన చెందుతున్నారు. కాలువకు గండ్లు పడిన ప్రతిసారి కాంట్రాక్టర్లకు పండుగలా మారుతోంది. టెండర్లు దక్కించుకొని పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు నాసిరకం పనులతో సరిపెట్టి కోట్ల రూపాయలు జోబులో వేసుకుంటున్నారంటున్న విమర్శలు బాహాటం. ఈ నేపథ్యంలో మళ్లీ గంగా కాలువకు గండి పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడే నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టి కాలువకు ఏర్పడిన కోతలను సరిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఈరోజు కష్టాలన్నీ కూడా రైతులకి ప్రజలకి ఈరోజు తీవ్రమైన దిగ్బంధం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా దానికి సంబంధించిన అధికారులు స్పందించి, ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ తెలుగుగం కాలకు మరమ్మతులు చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలుగుగం కాలం వచ్చే నీళ్లు పిల్లమేట దగ్గర ఎమర్జెన్సీ గేట్ ఉంది, అవన్నీ కూడా స్వర్ణముఖ నగదు వదిలేసి వచ్చే తుఫాను నుంచి. చిత్తూరు కూరగాయల మార్కెట్లో నిలువ నీడ లేకపోవడంతో కూరగాయల వ్యాపారస్తులు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. వారి గోడును పట్టించుకోవాల్సిన పాలకులు అధికారులు చేతులెత్తేశారు. జడి వానలోనే రోడ్డుపై కూరగాయలు అమ్ముకునే పరిస్థితి నెలకొంది. కరోనా వైరస్ నేపథ్యంలో గత కొంతకాలంగా చిత్తూరు నగరంలో ఉన్న ప్రధాన మార్కెట్ ప్రైవేట్ బస్టాండ్కు తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుండి వ్యాపారస్తులకు వ్యాపారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు మార్కెట్ను పాత మార్కెట్కు మార్చాలంటూ అధికారులు పాలకులకు విన్నవించుకున్నప్పటికీ వ్యాపారస్తుల బాధను పట్టించుకోలేదు. వ్యాపారస్తులు వ్యాపారం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా నడి రోడ్డుపై కూరగాయలు అమ్ముకోవాలంటూ వ్యాపారస్తుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వర్షంలో కూరగాయలను అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తమ బాధలను పట్టించుకోవడం లేదని వేడుకుంటున్నారు. బురేవి తుఫాను కారణంగా వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తవనంపల్లి పోలీసులు మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తవనంపల్లి మండల పరిధిలో ఉన్న వాగులు, వంకలు, పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలను ఎస్ఐ రాజశేఖర రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు. నివర్ తుఫాను వలన జిల్లాలో కొన్ని ప్రాంతాలలో నీరు ప్రవహించి వాగులో కొంతమంది కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాల కారణంగా ఏమైనా ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల్లో ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల నేపథ్యంలో మండలంలో అన్ని ప్రాంతాలలో సత్వర సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు గ్రామాలలో గ్రామ వాలంటీర్లు గ్రామస్తులతో చర్చించి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బహుదా నదిలో ప్రస్తుత నీటి ప్రవాహం కొనసాగుతోందని, తాజా వర్షాల నేపథ్యంలో ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం చేయాలన్నారు. వర్షాల తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వర్షాల ధాటికి కూలిపోయే స్థితిలో ఉన్న నివాసాలలోని వారిని సత్వరం పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. మండలంలో రహదారులపై నీరు ప్రవహించే అన్ని చోట్ల పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైనే వాటర్ ఫ్లో అవుతుంది,
ఇలాంటి ప్రదేశాలు మండలంలో అన్నీ ఐడెంటిఫై చేసుకొని అక్కడ వారి వారి విఆర్ఓలు, వాలంటీర్సు, మహిళా పోలీసుల సహకారంతో ముందుగానే రోడ్డుపైన బ్లాక్ చేయడము, అక్కడ ఉన్న ప్రజలకు అవగాహన కల్పించడము, ఇటువంటి ముందస్తు చర్యలన్నీ తీసుకుంటున్నాము. మండలంలో ఉన్న తవనంపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈ తుఫాన్ అనేది 2 రోజులు ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటూ రోడ్డుపైన వంకలు ఏదైనా దాటే పరిస్థితి ఉంటే. చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు జిల్లాలో అటవీ సరిహద్దు గ్రామాలలో పంటలపై దాడులు చేస్తూ ఆస్తి నష్టం, ప్రాణనష్టం కలిగిస్తున్నాయి. బుధవారం రాత్రి బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలోని రైతుల పొలాల్లో మామిడి చెట్లు విరిచివేసి తీవ్ర నష్టం కలగజేశాయి. ఒకవైపు ఏనుగులను అడవులోకి వెళ్లగొట్టడానికి అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ట్రాక్టర్లు చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఏనుగులు మాత్రం అడవులలోకి వెళ్లకుండా రూటు మార్చి సరిహద్దు గ్రామాలలో ఉన్న పంటలపై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో గుడిపాల, చిత్తూరు, బంగారుపాలెం, పలమనేరు తదితర మండలాల్లో ప్రతినిత్యం ఏనుగుల దాడులు చేస్తూ రైతులకు తీవ్ర స్థాయిలో పంట నష్టం కలిగిస్తున్నాయి. అడవుల నుంచి జనావాసంలోకి ఏనుగులు రాకుండా అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ కంచె సత్ఫలితాలు ఇవ్వడం లేదు. పరిజ్ఞానంతో సోలార్ కంచెను తొలగించి గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఏనుగులు జనావాసంలోకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. చిత్తూరు నగరంలో వరుసగా వాహనాలు అపహరణకు గురవుతున్న నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ద్విచక్ర వాహనాల వరుస చోరీలపై సీఐ యుగాంధర్ గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జిల్లా కేంద్రం చిత్తూరులో ద్విచక్ర వాహనాల చోరీ ముఠా చొరబడినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. గిరింపేట, మిట్టూరు పరిధిలో ఇప్పటికే పలువురు ద్విచక్ర వాహనాలు అపహరణకు గురయ్యాయని, ఈ నేపథ్యంలో ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రాంతాలలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. అలాగే నగరంలో ఇవాళ్టి నుంచి పెట్రోలింగ్ పెంచడంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో రక్షక వాహనాలను అందుబాటులోకి ఉంచుతామన్నారు. అలాగే నగరంలో మరమ్మతులకు గురైన సీసీ కెమెరాలను పునరుద్ధరించి దొంగతనాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సైతం బాధ్యత వహించి ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకోవడానికి సహకారాలు అందించాలని కోరారు. అలాగే కాస్త ఆర్థిక స్తోమత కలిగిన వ్యక్తులు తమ నివాస గృహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు వాహనాలను రోడ్లపై రాత్రి ఇష్టానుసారం వదలరాదని పట్టణ సీఐ యుగంధర్ హెచ్చరించారు. మీరు మీ ఇంటి లోపల పార్కింగ్ చేసుకోవడానికి వీలు ఉన్నా కూడా కొద్దిమంది రాత్రిపూట వాళ్ళ మోటార్ సైకిల్స్ను ఇంటి బయట పార్క్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరికైతే ఇళ్ళ లోపల పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉందో వాళ్ళందరూ దయచేసి మీ వాహనాలను 2 నిమిషాల ఓపికతో ఇంట్లో పార్క్ చేసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నెంబర్ 2, కొద్దిమంది ఎవరైతే కొంచెం వెల్ ఆఫ్ అంటే కొంచెం ధనవంతులు ఉండేవాళ్ళు, సీసీ కెమెరా అరేంజ్ చేసుకునేవాళ్ళు, శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి సీసీ కెమెరా. పిచ్చాటూరు మండలంలో నివర్ తుఫాన్కు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందించడంతో సుమారు 92 మంది వరద బాధితులకు 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇందులో వలస కూలీలు మైసూర్ జిల్లా ఒన్సూర్ గ్రామానికి చెందిన వారు ఉన్నట్లు తహసీల్దార్ టీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎస్ఐ దస్తగిరి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ నాయుడు, పాల్ పద్మనాభం, తొప్పయ్య, చెంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస దీక్షల్లో భాగంగా గురువారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉమామహేశ్వర వ్రతాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. కార్తీక మాస దీక్షల్లో భాగంగా గురువారం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర ఆలయ ప్రాంగణంలో శ్రీ ఉమామహేశ్వర వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా పండితులు శ్రీ పవన కుమార శర్మ వ్రతం విశిష్టతను తెలియజేశారు. పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైన షోడశోపచార పద్ధతిలో ఈ వ్రతాన్ని నిర్వహించారు. ఉమామహేశ్వరులు ఆది దంపతులుగా భావించి వీరిని పూజిస్తూ వ్రతం చేస్తే ఐశ్వర్యం, మాంగళ్య సిద్ధి కలుగుతాయని వివరించారు. ముందుగా ఉమామహేశ్వరులకు ప్రతీకగా కలశంపై సగభాగం కుంకుమ, మరో సగభాగం పసుపుతో శివలింగాకృతిని రూపొందించారు. సంకల్పంతో ప్రారంభించే ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన మంగళంతో ఈ వ్రతం ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్స్ పై జిల్లా ప్రత్యేక పోలీసు బృందాలు దాడులు చేశాయి. 4 టన్నుల బరువు ఉన్న 98 ఎర్రచందనం దొంగలను పట్టివేశారు. బెంగళూరు కేంద్రంగా స్మగ్లింగ్ చేస్తున్న 2 కీలక స్మగ్లర్లు అల్ఫాజ్ ఖాన్, ఖలీల్ ఖాన్లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు కడప జిల్లాలో గ్యాంగ్స్ లోని 29 మందిని అరెస్ట్ చేశారు. 5 వాహనాలు, కటింగ్ మిషన్ను వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాలలో అలాగే వివిధ ప్రాంతాలలో భారీగా ఎర్రచందనం దొంగలను పట్టివేశారు. అరెస్టు చేసిన వారిలో స్మగ్లర్లకు సహకరిస్తున్న మహిళలు కూడా ఉన్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన బురివి తుఫాన్ కారణంగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గత నెల 24వ తేదీన ఏర్పడిన నివర్ తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. దీని కారణంగా వాగులు వంకల్లో వరద నీరు పొంగి పరులుతున్నాయి. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. నివర్ తుఫాన్ నుండి కోలుకోక మునిపే వారం వ్యవధిలోనే బురువీ తుఫాన్ ప్రభావం జిల్లాపై పడింది. గత 24 గంటలుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా ప్రజాజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంత వాసులను ప్రభుత్వ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే జిల్లాలోని ప్రాజెక్టులో గల నీటి మట్టాన్ని పరిశీలిస్తూ వరద నీరు ముంపునకు గురి కాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ ప్రాజెక్టు గేట్లు తీసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తిరుపతి సమీపంలోని కళ్యాణ డ్యాం సైతం నిండు కుండలా మారింది. వరద నీరు భారీగా చేరుతుండటంతో కళ్యాణ డ్యాం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశామని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. నివర్ తుఫాను అనుభవంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు వహించి బురివీ తుఫాను వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే జిల్లా అంతటా గ్రామాన బురివీ తుఫాన్ ప్రభావం వలన మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు, పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న వారు ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని దండోరా వేయించి ప్రజలకు తెలిపారు. తిగే ప్రమాదం ఉన్నది. కావున లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండవాలని హెచ్చరిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి. సచివాలయ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. మండలాల వారీగా గ్రామ సచివాలయ వ్యవస్థపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. తుఫాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేస్తోంది. రైతు ప్రభుత్వం అంటున్న సీఎం జగన్ విపత్తు సమయంలో రైతులను ఆదుకోక చేతులెత్తేశారన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జిల్లాలో తూర్పు మండలాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత. నివర్ తుఫానుతో అతలాకుతలమైన జిల్లా ప్రజలు తేరుకోక ముందే బురువీ తుఫాన్ పంజా విసురుతోంది. జిల్లాలోని తూర్పు మండలాల్లో వరద ముంపులో చిక్కుకున్న పలు గ్రామాలు రాకపోకలు బంద్. ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన జిల్లా యంత్రాంగం, ప్రభావిత ప్రాంతాల్లో దండోరాతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ సిలిండర్ ధరపై 50 రూపాయల పెంపు, పెరిగిన ధరలు తక్షణమే అమలు. 6 సంవత్సరాల మోడీ పాలనలో 6 సార్లు గ్యాస్ ధరలు పెంచారని ప్రజాసంఘాల ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి. వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ఉన్న 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఆందోళనకు మద్దతుగా జిల్లా అంతటా వామపక్షాల నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.